నెక్స్ట్ కంటెంట్ చాలా రోజులైంది జోడిని చూసి. నూక రాజు అని అక్షర. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, నువ్వు కొట్టే ఉద్యోగం చేసేస్తాను. గల్లు గుర్రు ప్రేమ కోసమే రాజు, గల్లో కట్ట ప్రేమ దేశమే. రవణ మా ఆయన లారీకి క్లీనరు, మా ఇంటికి నేనే ఓనరు. రవణ నేను ఒక పన్నును పెట్టుకున్నానన్నా, వాడి క్వాలిటీస్ ఏంటంటే వాడు ఒక దరిద్రుడు, నికృష్టుడు, ఎర్రగా ఒక కర్రడు. ఈ క్వాలిటీస్ వాడు తప్ప ఇంకెవ్వరికి ఉండదు. వాడు టైంకి రాలేదు, వాడు రాని, వాడు సంగతి చెప్తా. రేపు పాలేరు, రేపు పాలేరు. దారేమో చిన్నగా వస్తుంది, ఏం చెయ్యాలి ఐడియా? అమ్మ నూకరాజా మజాక అది అది. ఇప్పుడు పెద్ద దార వస్తుంది అనుకుంటానే అమని అమ్మ పనికి వచ్చింది, పనికి వచ్చింది. అంటే నేను చూసుకోవడానికి
అమ్మగారు ఏంట్రా పిల్లోడు ఏడుతున్నాడు అమ్మగారు పాలు కోసం అనుకుంటా దాన్ని కూడా నేను ఎందుకురా నువ్వు అదే అక్కడ బాటిల్ ఉంది నువ్వు ఇయ్యని అడుగుతున్నాను బాటిల్ ఉంది నేనేదో అనుకున్నాను అమ్మగారు మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు జరిగితాయని అబ్బా అమ్మగారు ఏంట్రా చిన్నోడు దాన్ని కూడా నన్ను ఎందుకు అడగరు రా ఏం చేయాలి రే డైపర్ మార్చొచ్చు కదా డైపర్ అదే నా చొక్కా అనుకున్నావు తీసేయడానికి డైపరు అమ్మగారు ఏంట్రా పెద్దాడు దాన్ని కూడా నాకు చెప్పడం దాన్ని ఎలా నాకు చెప్తారు దరిద్ర మోహన్ దాని నాకు చెప్తున్నారంట క్లీన్ చేయాలా నేను దీనికి పని ఉన్నా లేకపోతే ఈలకు పని ఉన్నా ఇడికి నీళ్లు వేస్ట్ అనవసరం కాదు చూడు వెన్నెల కంటెంట్ చూడు వెన్నెల సోలో పర్ఫార్మెన్స్ చూడు చూడు ఏంట్రా ఆ పిల్లోడికి వెన్నెల కంటెంట్ చూపిస్తున్నావు మీరే కదా పిల్లలు పడుకోబెట్టమన్నారు వెన్నెల పర్ఫార్మెన్స్ చెప్పి పిల్లలని పెద్దలు కూడా పడుకుంటారు అందుకే చూపిస్తున్నాను అమ్మగారు అవునా వాడు పడుకున్నారు కానీ నువ్వు వెళ్ళి రేపరా సరే అమ్మగారు ఇలా ఉంటదన్న